చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాది రాయలసీమ నుంచి డోన్ నిజవర్గం నుంచి వచ్చాము మేము. ఈ పక్క ఇది ముగింపు, పాదయాత్ర ముగింపు కోసం వచ్చాము. మేము గుంటూరు నగరం నుంచి వచ్చామండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాం. ఎన్నో వ్యయ ప్రయోజనాలు కోల్చి ఈ రోజు యువగాలం ముగింపు సభని దిగ్విజయం చేయడానికి మా వంతుగా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఈ వైజాగ్ నగరంలో కానీ విజయనగరంలో కానీ రూమ్స్ కానీ లాడ్జీలు కానీ ఏమీ ఖాళీ లేకపోయినా నడి రోడ్లు అర్ధరాత్రి చల్లో పడిపోయిన ఈ యాత్ర ఇక్కడ ముగింపు సభ విజయంతో చేయాలని చెప్పి సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చేసామండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాది రాజమండ్రి కొత్తపేట నియోజకవర్గం పేదవరం గ్రామం. 1982 మార్చి 29న తెలుగు వాళ్ళు అని సంబోధించిన రోజుల్లో తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని దశ దిశలో దాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిట్టల చాటి చెప్పిన వారు మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఈ రోజు ఆయన పేరిట చంద్రబాబు నాయుడు గారు 2019 ప్రభుత్వంలో 5 రూపాయలకి అన్నం పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 5 రూపాయలకి అన్నం తీసేసి చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బందికరంగా చేశారు. మళ్ళీ అలాగే ఏమీ తెలియని అమాయపు కేసులు, స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులు 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని చాలా ఇబ్బంది పెట్టారు. కావున ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి ఇంకా రానివ్వకుండా చేసి మళ్ళీ 2024లో పక్కాగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలనుకున్నాడు, అది నెరవేరుద్దా? అది మూర్ఖపు ఆలోచన. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 సంవత్సరాల నుండి ప్రజలకు ఈ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను సరిచూసుకొని లోకేష్ అన్న పాదయాత్రతో ప్రజలకు వచ్చిన మద్దతును గుర్తించుకొని వచ్చిన ప్రజాస్పందన ఈ రోజు లక్షల్లో వచ్చే విధంగా తయారు చేసింది. అందుకు వచ్చిన గుర్తింపుగానే ప్రత్యేక రైళ్లు వేసే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజల నుంచి వచ్చిన మద్దతు. మేము ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప నుంచి మేము వచ్చినాము. మా రాయలసీమ నుంచి వచ్చిన అనూహ్య స్పందనను చూసుకొని పార్టీ ప్రత్యేక రైళ్లు వేసి ఎక్కడో కడప చిత్తూరు నుంచి ఇక్కడ బార్డర్ లో ఉన్న విజయనగరం దాకా సభ పెట్టి అన్ని వేల మందిని లక్షల మంది వచ్చేలాగా తయారు చేశారంటే ఈ 4.5 సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అరాజకాలు, ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాలను లోకేష్ అన్న పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీను పురస్కరించుకుని ఆ ధైర్యంతో ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం లక్షల మంది ముందుకు వచ్చినారు. లక్ష రైళ్లు, ప్రత్యేక రైళ్లు వేసే విధంగా స్పందన వచ్చింది అంటే ఇక్కడే టీడీపీ విజయం ఖాయమైంది.